చెప్పండి మీ పేరు? నా పేరు రూపస్ అండి. ఏమండి? రూపస్. రూపస్. సో ఈ టిఫిన్ బండి నడిపిస్తున్నారు? అవును సార్. ఓకే, మీరు శనివారం ఆదివారం ఎందుకు బండి పెట్టట్లేరు? దేవుడు కొరకు సమర్పించుకుందండి. ఆయన ఎన్నో కార్యాలు చేసింది మనకి, ఆయన కొరకు. ఏ దేవుడు? యేసు ప్రభు. మన నిజమైన దేవుడు. ఓకే, సో కంపల్సర్ చర్చి వెళ్తారు? వెళ్తాం సార్, కంపల్సర్ వెళ్తాం చర్చికి. ఎందుకు? ఒక సండే, ఓ సండే బండి పెడితే వస్తాయి కదా. రోజు ఎంత వస్తుంది మీకు? మరి 2000 పోగొట్టుకోవడం ఎందుకు? చర్చికి పోయేదానికి చెప్పండి. ఏ ఊరు మీది? ఖమ్మమే సార్, లోకలే. అచ్చా, బస్ స్టాండ్. బస్ స్టాండ్ ఎదురుగా ఖమ్మం, ఖమ్మం బస్ స్టాండ్ ఎదురుగా బండి పెట్టారు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్ అండి. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. అందరు బాగున్నారా? బాగున్నారని సంతోషిస్తున్నాను. ఇప్పుడు ఒక వీడియో చూస్తూ వచ్చారు కదా మీరు. ఆ వ్యక్తి దేవుని కొరకు ఎంత ప్రేమ, ప్రయాస, ఆశ కలిగి ఉన్నాడో నిజంగా తను చెప్తున్న మాట. ఎంత వస్తుందా నీకు రోజుకి అంటే 1500-2000 వస్తుంది అన్నాడు. అంటే ఆదివారం పెట్టవా అంటే ఆదివారం నేను పెట్టను, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన సమయం అది. నా దేవుడు నా కొరకు ఎంతో చేశాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు, సమస్తము అనుగ్రహించాడు దేవుడు అని తన యొక్క హృదయంలోని అభిలాషను అంతా తెలియజేస్తూ తను మాట్లాడుతున్నాడు. ఈ యొక్క విషయాన్ని అక్కడ తన దగ్గరికి టిఫిన్ చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి, భారం కలిగిన ఒక క్రైస్తవుడు, తన యొక్క ప్రయాసను బట్టి ఒక చిన్న వీడియోని తీద్దామని అనుకుని తను తీస్తూ వచ్చాడు. ఈ వీడియో ద్వారా నిజంగా మనం నేర్చుకోవాలి. గమనించండి, ఈ వీడియో ద్వారా మనం ఏం నేర్చుకోవాలా అని అంటే, నేను ఒక విషయాన్ని మీకు తెలియచేయగలను. ఒక్క దినము దేవుని యొక్క మందిరములు గడుపుట వీధి దినముల కంటే శ్రేష్టమన్నాడు. దేవుని యొక్క మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆయన మందిరమునికి, అనగా ఆయన యొక్క సన్నిధికి ఇచ్చిన విలువ చాలా గొప్పది. 6 రోజులు పనిచేసి 7వ రోజు ఖచ్చితంగా నువ్వు విశ్రమించాలా, అనగా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. చాలా మంది ఇదనాలు ఏం చేస్తారంటే 6 రోజులు ఉపయోగించుకుంటారు, 7వ రోజు కూడా దొంగతనం చేసుకుని వెళ్తున్నారు. 7వ రోజు కూడా దొంగతనం చేసి దేవుని మందిరానికి వెళ్లకుండా, దేవుని మందిరంలో ఉండకుండా వాడు 7వ రోజు కూడా వారు డబ్బు కొరకు ప్రయాసపడి వెళ్తా ఉన్నారు. నీకు వస్తే 1,000, 2,000, 3,000, 4,000 కావచ్చు, 1,00,000 రూపాయలు వచ్చినా, 1,00,000 రూపాయలు వచ్చినా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము, మా మందిరమును మేము విడిచిపెట్టము, దేవుని మందిరాన్ని, దేవుని యొక్క సన్నిధిలో ఉంటాం అనే ఒక అభిలాష ఆశ కలిగి ఉండండి. ఇప్పటికైనా ప్రేమైన దేవుని ప్రజలారను, దేవుని యొక్క మందిరాన్ని వదిలిపెట్టి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్లకుండా రాకుండా నువ్వు ఎంత సంపాదించినా అది వ్యర్థమే. గమనించు, నువ్వు ఎంతగా సమకూర్చుకున్నా, ఎంత చేసినా కూడా నువ్వు సంపాదించిన సంపాదన అంతా చిల్లు చంచుతో వెళ్ళిపోయినట్టే ఉంటుంది. దేనికో దాన్ని ఖర్చు పెడతావు. కాబట్టి దేవుని యొక్క మందిరానికి ఇప్పటి నుంచి తీర్మానం చేసుకో, నాకు ఎంత డబ్బైనా కానీ, ఎంతైనా కానీ, నేను ఏ ప్రయత్నం, ఏ ప్రయత్నంలో ఉన్నా కూడా నేను దేవుని సన్నిధికి వెళ్ళాలని ఒక ఆలోచన కలిగి ఉండేది. చాలామంది భావిస్తారు బంధువులు వస్తే దేవుని మందిరానికి వెళ్ళరు, స్నేహితులు వస్తే దేవుని మందిరానికి వెళ్ళరు. వాళ్ళను కూడా తీసుకొని దేవుని సన్నిధికి రావాలా? వారిని కూడా దేవుని సన్నిధి తీసుకొచ్చి వారిని కూడా వాక్యంలో పెంచితే ఎంత బాగుంటుంది. కానీ వారితో పాటు మనము దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా దేవుని నిర్లక్ష్యం చేసి మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. అయితే గమనించండి ప్రియమైన దేవుని, నేను కూడా కాలేజ్ లెక్చరర్గా జాబ్ చేస్తూ ఉన్నాను ఇంతకు మునుపు. అయితే చాలా చోట్ల ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని జాబ్స్ కూడా అటెంప్ట్ చేస్తూ వచ్చాను. అటెంప్ట్ చేసినప్పుడు వారు అన్నారు, సండే ఖచ్చితంగా ఉంటుందండి అంటూ వచ్చారు. అయితే నేను ఆ జాబ్ను, నాకు అవసరం లేదు, మీరు 20-30 ఎంత ఇచ్చినా కూడా నేను చేయనని చెప్పేసి వెళ్తూ వచ్చా. దేవుని సన్నిధి ఖచ్చితంగా ఇవ్వాలని, ప్రాముఖ్యంగా ఉండాలని. ఎంత ప్రయాసపడి దేవుడు మనకు విలువైన భూమిని, జీవితాన్ని, మనకు సమస్తాన్ని దేవుడిస్తే దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవుడికి ఇవ్వమండి. ఇవ్వకుండా మనం నష్టపోతూ ఉంటాం ఎన్నోసార్లు.
ఎనోసం నష్టపోతా ఉంటాము. దాని వల్ల వెనికికి తిరిగి చూసుకుంటే ఏంటి పరిస్థితిని చూస్తే లోతులోకి వెళ్లే కొద్ది అహో ఎక్కడో నేను దేవుని సన్ని నిర్లక్ష్యం చేశాను అనేక వేదన అనిపించట్లేదా? ఇప్పటికైనా గమనించండి, ఆ సహోదరుడు టిఫిన్ బండి నడుపుకుంటూ ఇంకా వస్తే బాగుండు అనుకునే వ్యక్తులే చాలా మంది. కానీ ఆ సహోదరుడు, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలా, దేవుని యొక్క సన్నిధిలో నేను ఉండాలి, దేవుని యొక్క మందిరంలో గడపాలా, నేను నా కుటుంబం, నేను నా కుటుంబమును యెహోవాను సన్మానించదాము, యెహోవాను ఆశ్రయించదామని చెప్పినట్లుగా దేవుని యందు ఆశ్రయిస్తూ ఉన్నారు చాలా మంది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు కూడా మీలో ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి, దేవుని యొక్క సన్నిధికి నిర్లక్ష్యం చేసి, దేవుని యొక్క చిత్తాన్ని చేయక, దేవుని ప్రేమించక ఈ సమయంలో ఉంటే గమనించండి, ప్రభువా నన్ను క్షమించండి అయ్యా, నీకు ఇవ్వాల్సిన స్థానాన్ని నేను ఇవ్వలేకపోతూ వచ్చాను, నీకు ఇవ్వాల్సిన ఫస్ట్ ప్రయారిటీ నేను ఇవ్వలేకపోయాను, దయచేసి క్షమించండి అని దేవుడి సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడు మనకు గొప్ప కార్యాలను చేయగలిగిన దేవుడు, దేవుడు గొప్ప కృపను అనుగ్రహించిన దేవుడు. ఆయన చేయవలసిన ఆశ్చర్య కార్యం ఎలా ఉంటుందంటే చెప్పలేనిది, ఊహించలేనండి. ఇప్పటికైనా ప్రయత్నం చేసి దేవుని యొక్క సన్నిధి యొక్క విలువను మీరు చేసుకోండి తెలుసుకోండి. ఒకరోజు ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన ఎవరంటే ఒక ఫుట్బాల్ ఆటగాడు. ఆటగాడు దేవుని యొక్క సన్నిధి కొరకు ఆదివారం ఆ ఫుట్బాల్ గేమ్ వచ్చింది. ఎంబటే ఆ ఫుట్బాల్ గేమ్ను ఏం చేశాడంటే, నాకు అవసరం లేదని చెప్పేసి పక్కకు వదిలిపెట్టేసి దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి ఆరాధించి తాను ఆ తర్వాత మరుసటి రోజు ఫుట్బాల్ కొరకు సిద్ధపడితే అక్కడికి వెళ్ళి చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రేమైన దేవుని ప్రజలారా, గమనించండి, ఆలోచించండి. మీరు ఇప్పటికైనా దేవుని మందిరం యొక్క విలువను ఎరగండి. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తారు, ఆయన్ని గనపరిస్తే మనల్ని ఆయన గనపరుస్తారు. ఆయనకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా ఎన్నోసార్లు నష్టపోయినావేమో గమనించు. నువ్వు ఒక టీచర్ కావచ్చు, వ్యాపారస్తుడు కావచ్చు, నువ్వు ఒక ఎమ్మెల్యేలే కావచ్చు, నువ్వు ఒక ఎంపీ కావచ్చు, ఎవరైనా కానీ నాకు బిజీ ప్రోగ్రామ్స్ అండి అంటే దేవునికంటే అంత ముఖ్యమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయా? దేవునికంటే అంత ప్రాముఖ్యమైన వ్యక్తివా నీవు? దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆయన మందిరములో ఉండే విలువ వేరు. ఆలోచిస్తారని ఈ విషయాన్ని చాలా మంది తెలుసుకుని మనసు మార్పు చేసుకుంటారని నమ్ముచు మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. పరిశుద్ధుడైన దేవ, మీ ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. నిజంగా ఆ సహోదరుని దీవించండి. జీవితాంతం తన మరణ పర్యంతం వరకు కుటుంబం అంతా తనంత దేవుని యొక్క మందిరాన్ని విలువ కలిగి జీవించాలని సాయం చేయండి. ఇంకా ఆశీర్వదించని వారిని అంతకంటే రెట్టింపు దయచేయమని వెడుగుతున్నాం ప్రభా. అదేవిధంగా ఈ వాక్యం విన్న, వీడియో చూసిన ప్రతి ఒక్కరిని బలపరచండి. ఇప్పుడు వారి జీవితంలో దేవుని యొక్క మందిరం విలువ లేకున్నారేమో ఇప్పుడైనా వారికి తెలియచేయమని వేడుకుంటూ మా జీవితంలోనూ కృప చూపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.